మనతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు. ఎలా మీకు ఈ సమాచారం అందిందమ్మా, ఎన్ని గంటలకు అంది? నేను నిన్న సాయంత్రమే మన హైదరాబాద్కి వచ్చానండి. నేను మా కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నాను. ఈవినింగ్ నేను 9:30 అట్లా చేరుకోవడం జరిగింది హైదరాబాద్లో. సడన్గా నాకు మార్నింగ్ 7 కల్లా ఫోన్ వచ్చింది మా పార్టీ వాళ్ళ నుంచి. ఫోన్ వచ్చి ఇట్లా అమ్మాయి ఇట్లా యాక్సిడెంట్లో ఇట్లా అయింది కదమ్మా అంటే నిజంగా అసలు మేము తట్టుకోలేకపోయినామండి. అసలు ఆ వార్త వినడం కూడా మాకు చాలా అంటే చాలా బాధాకరమైనండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలా మంచి మనిషి, సాయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడు కూడా మమ్మల్ని కూడా శిస్తారు అనేటోళ్ళు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాము. తర్వాత అమ్మాయికి కార్పొరేటర్గా ఇచ్చినప్పుడు కవడిగూడలో అప్పుడు నేను ఇన్ఛార్జ్గా వెళ్ళాను. అప్పుడు సార్ కేసీఆర్ సార్ నాకు అక్కడ ఇన్ఛార్జ్కి ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయికి మంచి మెజార్టీతోని ఆ రోజు కార్పొరేటర్గా కూడా గెలిపివ్వడం జరిగింది. ఆ రోజు నుంచి వాళ్ళ కుటుంబంతో నాకు మంచి రిలేషన్ అండి. ఎందుకంటే వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ చాలా మంచివారు. నిజంగా అసలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు నిజంగా చాలా మంచివారు. కాబట్టి ఈరోజు అమ్మాయి సాయన చనిపోయిన తర్వాత అమ్మాయికి సార్ కేసీఆర్ సార్ మళ్ళీ ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆ అమ్మాయి గెలవడం నిజంగా మేము ఆ రోజు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వారసత్వంలో అమ్మాయి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. లేసి ఆ రోజు ఆ సంతోషం ఎన్ని రోజులు లేదండి, 2 నెలలు కూడా కాలేదు అమ్మాయి ఇట్లా కావడం అనేది నిజంగా చాలా బాధాకరం విషయం. మొన్న మేము నల్గొండలో పోయినప్పుడు కూడా కలిసిపోయినాం అమ్మాయి మేము. మళ్ళీ తర్వాత అంతకుముందు ఒకసారి లిఫ్ట్లో కూడా కొంచెం ఆ విధంగా మా అమ్మాయి దాదాపు 3 గంటల సేపు లిఫ్ట్లో ఉండిపోయింది. అయితే మొన్న అసెంబ్లీలో కూడా నా పక్కనే కూర్చుంటుంది అమ్మాయి. ఆ రోజు నేను అమ్మాయి కూడా మాట్లాడాం, ఏమమ్మా మొన్న ఇట్లా జరిగింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా అని కూడా నేను చెప్పడం జరిగింది ఆ రోజు. కానీ ఈరోజు మార్నింగ్ మాకు 7 తెలిసింది ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పారు. కానీ హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటే మంచిగా అవుతుంది అనుకున్నాం అమ్మాయి. కానీ ఈ విధంగా కావడం నిజంగా అండి చాలా బాధాకరమైన విషయం నిజంగా. అసలు నాయకురాలు తన ఆశ, తన తండ్రి ఆశ కూడా ఎమ్మెల్యేగా కావాలని. సో ఆమె మొదటిసారి మొన్ననే బడ్జెట్లో కానీ ఆ తర్వాత జరిగినటువంటి సమావేశంలో మొదటిసారి తన నోరు ప్రస్తావించింది. సో ఎలా ఉండేది మీకు ఆమెకు అనుభవం? మాకు ఆ అమ్మాయికి చాలా దగ్గర సంబంధాలండి. ఎందుకంటే చాలా అనుభవం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి ఆమె అసెంబ్లీ నుంచి మన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఫోన్ చేసేది, ఆంటీ మీరు వస్తున్నారా బయలుదేరారా అని. అని వస్తున్నాం అమ్మ వెళ్దాం అనేసి చెప్పేది. ప్రతి విషయం కూడా నాకు అడిగేది. నిజంగా అసలు ఈరోజు అమ్మాయి ఈ విధంగా కావడంలో నిజంగా అండి ఎవరికి రావద్దు ఇటువంటి. ఎందుకంటే అమ్మాయి చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది, మ్యారేజ్ కూడా కాలేదు. ఆమె భవిష్యత్తు ఇంకా బాగుండదు అనుకున్నాం, కానీ దేవుడు ఈ విధంగా చేస్తారని అనుకోలేదండి. మృత్యువు వెనుక ఎంబడిస్తూనే ఉంది. ఆమె 2 సార్లు తప్పించుకున్నది, ఇది 3వ సారి. చాలా బాధమైన విషయం అండి. ఎందుకంటే ప్రతినిధులు మీరు ప్రయాణించేటప్పుడు కొంచెం రోడ్ గ్రిప్ ఉన్న వాహనాలు ప్రయాణించాలంటే కూడా ముందు నుంచి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. లాసనందిత ప్రయాణిస్తున్న కారు కొంచెం లో క్లాస్ కార్, అంటే సేఫ్టీ లేనటువంటి కారు. సో ఏం చెప్తారు దీని మీరు? వాస్తవమే, అమ్మాయి వేరే బైక్లో తీసుకుంటే బాగుంటుండే. కానీ ఇక లోకల్ అనుకున్నారు కావచ్చు, లోకల్ కదా దూరం కాదని బైకులు. లేకపోతే వేరే పార్సనర్ కానీ ఇంకా ఇతర వెహికల్స్ అంటే అమ్మాయి అంత ప్రాణహాని సేఫ్టీ ఉంటుండే కావచ్చు అనిపిస్తుంది మాకు కూడా వాస్తవం. లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు కూడా క్వాలిటీస్ లేకపోవడంతో ఈరోజు చనిపోవాల్సి వచ్చింది అనేది కూడా ఎమ్మెల్యే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో తన వెంట ఉంది, తనతో పాటు కలిసి కొన్ని రోజుల పాటు అసెంబ్లీలో చర్చించాము, తన పక్కనే కూర్చుంది. మంచి నాయకురాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఒక స్థాయికి వచ్చినటువంటి యువనేత ఈ క్షణంలో ఈ టైంలో ఇట్లా చనిపోవడం మాత్రం బాధాకరణం. మళ్ళీ ప్రజాప్రతినిధులు ఎవరైనా పర్యటనలో భాగంగా వెళ్ళినప్పుడు క్వాలిటీ ఉన్నటువంటి హై రేంజ్ కార్లను ఉపయోగిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవంటూ మాత్రం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.